సూరత్ సెషన్స్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు రాహుల్ తనను దోషిగా తెలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల పదమూడున రాహుల్ గాంధీ పిటిషన్పై వాదనలు వినింది సూరత్ సెషన్స్ కోర్టు తాజాగా ఆయన పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించనున్నారు ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు వెంకటేష్ చెప్పండి సో రాహుల్కి ఎదురు దెబ్బని చెప్పచ్చా ఏంటి అప్డేట్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది సెషన్స్ కోర్టు ఆయన విజ్ఞప్తిని ఆయన పిటిషన్ను తిరస్కరించింది తనకు విధించినటువంటి శిక్ష స్టే విధించాలని ఆయన అభ్యర్థించారు కానీ దాన్ని పిటిషన్ను డిస్మిస్ చేస్తూ కొద్ది క్షణాల కిందటే సూరత్ సెషన్స్ కోర్టు నిర్ణయం తీసుకుంది జడ్జ్ రాబిన్ మోంగేరా కొద్దిసేపటి కిందటే అప్లికేషన్ ఇస్ డిస్మిస్డ్ అనేటువంటి ఒకే ఏకవచనంతో ఆయన క్లియర్గా ఆ పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఇది ఊహించినటువంటి పరిణామం నిజానికి సెషన్స్ కోర్టులో కొంత ఊరట లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావించాయి ఎందుకంటే ఇక్కడ ఊరట లభించకపోతే శిక్షాకాలం రెండు సంవత్సరాల పైన పడినటువంటి నేపథ్యంలో సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హతను ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఇమ్మీడియట్గా తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి బంగళాను ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పార్షియల్గా ఆయన ఖాళీ చేశారు ఇంకొంత పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి ఉంది సో ఈ రెండు పరిణామాలకు సంబంధించినటువంటి విషయంలో రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉత్పన్నమైంది అయితే కాంగ్రెస్ పార్టీ క్రైసిస్ మేనేజర్సు రేపు ఉదయానికల్లా తాము గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో చూడాల్సి ఉంది రాహుల్ గాంధీకి నిజంగా ఆయన కోరుకుంటున్నటువంటి ఆయన అభ్యర్థనను మన్నిస్తుందా లేదా హైకోర్టు అయినా చూడాల్సి ఉంది ఎందుకంటే చాలా కీలకమైనటువంటి సందర్భం వచ్చే ఏడాది లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి ఒకవైపు రాహుల్ గాంధీ దేశమంతా పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన పోటీ పడుతున్నటువంటి సమయంలో ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత కనుక కంటిన్యూ అయితే అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది నిజానికి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఐపీసీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కింద రాహుల్ గాంధీకి శిక్ష విధించారు హయెస్ట్ శిక్ష విధించారు ఇందులో టూ ఇయర్స్ హయెస్ట్ సో హయ్యెస్ట్ శిక్ష విధించడం అనేది ఖచ్చితంగా అన్యాయమే తాను చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా రాజకీయంగా చేసిన కామెంట్స్ తప్ప ఏ వర్గాన్ని అవమానపరచాలని కించపరిచేటువంటి ఉద్దేశంతో తాను ఎలాంటి కామెంట్ చేయలేదు తనకు అన్యాయంగా రెండు సంవత్సరాల మ్యాక్సిమం పనిష్మెంట్ విధించడం అనేది సరైనది కాదు అని రాహుల్ గాంధీ అభ్యర్థించారు కానీ ఆయన అభ్యర్థనను సెషన్స్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు ఈ కేసులో ఎవరైతే పిటిషనర్ ఈ కేసులో ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో పూర్ణేష్ మోడీ ఆయన ఒకటి చెప్తున్నారు రాహుల్ గాంధీ హ్యాబిచువల్ అఫెండర్ రిపీటెడ్ అఫెండర్ పదే పదే ఆరోపణలు చేయడం మళ్ళీ వాటికి సంబంధించినటువంటి అంశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఎగ్జిబ్షన్ తీసుకోవడం ఒక ఇదొక డిసెంట్ అని చెప్పి చెప్పడం పొలిటికల్గా కామెంట్ చేసి ఇలా రకరకాలుగా రాహుల్ గాంధీ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక చైల్డిష్ కామెంట్స్ చేస్తున్నారు అవమానపరిచే విధంగా కామెంట్స్ చేస్తున్నారు దీనివల్ల తమ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని పూర్ణేష్ మోడీ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన చేసినటువంటి వాదన గతంలో కూడా రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే రకంగా కామెంట్స్ చేసి సుప్రీంకోర్టు ముందు క్షమాపణ చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆయన పూర్ణేష్ మోడీ తన పిటిషన్లో పేర్కొన్నారు కాబట్టి డెఫినెట్గా రాహుల్ గాంధీ పిటిషన్ను రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన పదే పదే ఈ రకంగా హ్యాబిచువల్ అఫెండర్గా మారారు కాబట్టి ఆయన అభ్యర్థనను తిరస్కరించాలని సెషన్స్ కోర్టును కోరారు సో ఆ నేపథ్యంలో సెషన్స్ కోర్టు ఈయన కంప్లైనంట్ పూర్ణేష్ మోడీ అభ్యర్థులను అంగీకరించి రాహుల్ గాంధీ పిటిషన్ను తిరస్కరించడంతో రాహుల్ గాంధీకి ఇప్పుడు ఒక గట్టి ఎదురుదెబ్బా సెషన్స్ కోర్టులో తగిలింది సో నెక్స్ట్ ఆయన హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది సో హైకోర్టులో ఏమైనా రిలీఫ్ దొరుకుతుందన్నది మనం వేచి చూడాలి హైకోర్టులో రిలీఫ్ దొరకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది సో చాలా వేగంగా పరిణామాలు జరగాల్సి ఉంటుంది లేదంటే ఆయన లోక్సభ సభ్యుడిగా ఇప్పటికే డిస్క్వాలిఫై అయిపోయారు లేదంటే ఎనిమిదేళ్ల పాటు ఆయన పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేటువంటి ఒక కష్ట ఒక గడ్డు పరిస్థితి రాహుల్ గాంధీకి ఎదురు కాబోతోంది ఓకే వెంకటేష్